ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం సిపిఎం శ్రీనివాస్ కోరారు. సెంటర్ల వద్ద ఎలాంటి సమస్య తలెత్తినా ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల బందోబస్తుపై అధికారులతో సమావేశమయ్యారు. రూట్ మొబైల్స్ ఇన్ఛార్జ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ, విధులు, మొబైల్ పార్టీలు, పోలింగ్ సమయం తదితర అంశాలపై సిపి శ్రీనివాస్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ను పక్కాగా అమలు చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో వచ్చే ఉన్నతాధికారుల మొబైల్ నెంబర్లను ముందుగానే తీసుకోవాలని సూచించారు. రూట్ మొబైల్స్ నందు సిబ్బంది రిసెప్షన్ సెంటర్కు వచ్చేంత వరకు అప్రమత్తంగా ఉంటూ తమ విధులను పూర్తిగా నిర్వర్తించాలన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ, ఏసీపీ, సీఐలు, ఎస్ఐలతో పాటు రూట్ మొబైల్స్ ఇన్ఛార్జ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవసరం లేని వాళ్ళని ఏ టైంకి రివ్యూ చేయాలో ఆ టైంకి నేను డిసైడ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో అంతవరకు ఈరోజు నుంచి ఆరు పోలీసులు ప్రిపేర్గా ఉండాలి. సో ఫ్రీగా చెప్పాలంటే ఇక్కడ కోర్సెస్ ఎక్కడ ఇంప్లాయ్ చేస్తున్నాము, ఒక ప్లాన్ ప్రకారంగా మనం చూసిన కోర్సెస్, మనకున్న కోర్సెస్, మనకు బయట నుంచి వచ్చిన కోర్సెస్ కలుపుకొని మెడికల్ ప్లానింగ్లో మైక్రో మేనేజ్మెంట్ చేస్తూ మనం ఇక్కడ డిపార్ట్మెంట్ చేస్తున్నాం. మీరు అందరూ దాన్ని పార్టిసిపేట్ చేసే అవకాశం అందరూ. సో మన ఇప్పుడు అన్ని రకాలుగా సఫిషియెంట్గా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో పోలీసు అధికారులు, సిబ్బందితో రామగుండం సిపి శ్రీనివాసులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే అధికారులు చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. ఎలాంటి సమస్య తలెత్తినా పరిష్కరించేలా రూట్ మొబైల్ సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, రూరల్ సిఐ అశోక్ కుమార్, లక్షట్పేట సిఐ నరేందర్, ఎస్ఐలతో పాటు రూట్ మొబైల్స్ ఇన్ఛార్జ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాని తర్వాత అక్కడ బోట్లు వేసిన తర్వాత మళ్ళీ ఎంత జాగ్రత్తగా ఇక్కడ సేఫ్గా మళ్ళీ డిఆర్ సెంటర్కి తీసుకొచ్చే వరకు, లాస్ట్ ఈవీఎంస్ లోపల స్ట్రాంగ్ రూమ్లో ఉండి సీల్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత కూడా కొంత అవుతుంది. అంతవరకు ఎవరికి రెస్పైట్ లేదు, రెస్ట్ లేదు. దానికి దాంట్లో భాగంగా వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేయడానికి, వాళ్ళకు కావాల్సిన బ్రీఫింగ్ అంటి పాయింట్స్, డూస్ అండ్ డోంట్స్ అవన్నీ ఇవ్వడానికి, ఈ మొరాల్ బూస్ట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అన్నీ డిస్కస్ చేశాము మా మెన్నంత ఆఫీసర్స్తో పాటు. మెన్నంత క్లియర్గా వాళ్ళకి అర్థమైంది, క్లారిటీ ఉంది, వాళ్ళు చేస్తారని నమ్ముతూ ఈరోజు ఈ యొక్క బ్రీఫింగ్ సెషన్ని ముగించడం జరిగింది. ఈ మొత్తం ఈ యొక్క మంచిర్యాల యొక్క డిస్టిక్లో ఎల్డబ్ల్యూఈ అనేది డెసిగ్నేట్ చేయబడింది కాబట్టి ఇక్కడ పోలింగ్ టైమింగ్ 7 to 4 మాత్రమే ఉంటుంది, నాట్ 6. సో 7 to 4 వరకు ఉంటుంది. అందరు పబ్లిక్ని గమనించి 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రామగుండం సిపి ఎం శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ నిఘా ఉంటుందని, అపరిచితులను ఎవరూ చేరదీయవద్దని సూచించారు. బోర్డర్ చెక్పోస్టుల్లో ఇప్పటి వరకు 1.79 కోటి రూపాయల నగదు పట్టుబడిందన్నారు. దీంతో పాటు భారీగా బంగారం, వెండితో పాటు మద్యం సీజ్ చేసినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలని, అతిక్రమించిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేము చేసుకోవచ్చు. దాని
సో ఈ కార్యక్రమాల పరంగా మనం ఇక్కడ జస్ట్ మావేశ్వరం ఏరియా ఏదైతే అఫెక్ట్ అనిపిస్తున్న ఏరియాస్ లో మొత్తం 10 పోలీస్ స్టేషన్స్ లో పాండు పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి. ఇంతకు ముందు వచ్చినప్పటి నుంచి మేము ఈ డ్రోన్ ఆపరేషన్ చేసాము. భారత్ మొత్తం మేము సెక్యూర్ చేస్తున్నాం. ఆ బార్డర్ ఏరియాలో ఉన్న ఫెరీ పాయింట్స్ అనేది ఉన్నాయి మనకి. ఆ ఫెరీ పాయింట్స్ లో అక్కడ మహారాష్ట్ర నుంచి అది నది దాటి ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్న వాటి అన్నింటినీ మేము సీల్ చేసుకున్నాము. తర్వాత ఈ పోలింగ్ లొకేషన్ ఈరోజు నైట్ నుంచి బార్డర్ ఏరియాలో ప్రతిరోజు ఏరియాలో